వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలి, గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా జిల్లా ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు నిండుగా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కుంటుపడకుండా జిల్లా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే 2 సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది, మనకు మిగిలి ఉండింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము జగనన్న ప్రభుత్వంలో. ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే సెంచరీ ప్లై పరిశ్రమ 2021లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ మాసంలో భూమి పూజ చేశారు. 2023లో దాదాపు ప్రారంభించారు కూడా, దాదాపు ఇప్పటికే 1200 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు, 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి. అదేవిధంగా మరి కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఆ లేఅవుట్ అంతా డెవలప్ చేయడము, అక్కడ పరిశ్రమలు తీసుకొని రావడము, ఇప్పటికొక 3000 మంది పనిచేస్తూ ఉన్నారు. జగనన్న టార్గెట్ అక్కడ 100,000 మంది పనిచేసే విధంగా కారిడార్ను తీర్చిదిద్దాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశించిన విధంగా, ఆయన టార్గెట్ పెట్టుకున్న విధంగా 100,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే విధంగా కొప్పర్తి పరిశ్రమల కారిడార్ను కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఆదిత్య బిర్లా అపాచీ వంటి యూనిట్లు కావచ్చు, ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి JSW వాళ్ళు ముందుకు రావడము, వాది భూమి పూజ జరగడము, టెక్నాలజీ సంబంధించిన MOU పూర్తి కావడము, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పనులు మొదలవుతూ ఉన్నాయి. దాదాపు తొలి దశ పనులు 2026 ఉగాదికి పూర్తి చేసి మరి జిల్లా ప్రజలకు, జిల్లాలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జిందాల్ స్టీల్స్ వాళ్ళు. మరి ఈ రకంగా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా సాగునీటి రంగంలో ఒకసారి చూస్తే సాగునీరు మరి గతంలో గండికోటలో మనం 10-12 TMCలు పెట్టలేని పరిస్థితి, జగనన్న ప్రభుత్వం వచ్చినాక 900 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ మనం గండికోటలో 27 TMCల నీళ్లు నిల్వ చేసుకోగలుగుతూ ఉన్నాం. దాదాపు 900 కోట్ల రూపాయలు దానికోసం వ్యయం చేయడం జరిగింది. CBR లో గతంలో 2-3 TMCలు పెట్టేవాళ్ళం కాదు, ఇవాళ 10 TMCలు పెట్టగలుగుతూ ఉన్నాం. దానికి R&R 4 గ్రామాలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనం 10 TMCల నీళ్లు అక్కడ నిల్వ చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు గండికోటలో మనం నీళ్లు నిల్వ చేశాం కాబట్టి ఈరోజు ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా మనము మరి పెన్నా ద్వారా మరి లింగంపల్లికి కావచ్చు, వాటర్ గండికి కావచ్చు, మనము వాటర్ తీసుకొని మనం ఈ ఎండాకాలంలో ఇంత తీవ్ర నీటి ఎద్దడిలో 18 మాసాల పాటు వర్షాలు లేకపోయినా కూడా మరి ఆ నీటి ద్వారా మనం ప్రజల దాహార్తి తీర్చగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రకంగా సాగునీటి పరంగా కూడా అనేక మంచి పనులు చేయడం జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది పరిశ్రమలతో పాటు. ఇంకా కడప డెవలప్మెంట్ కావచ్చు, ముఖ్యంగా మీరు చూస్తే ఒకసారి రిమ్స్లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ బ్లాకు, క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, సైకియాట్రిక్ ఇన్స్టిట్యూటు, అదేవిధంగా ఐ ఇన్స్టిట్యూట్సు, ఈ రకంగా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తీసుకొని రావడము, రోడ్ వైడనింగ్ కావచ్చు, అదేవిధంగా డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, ఎన్నో మంచి పనులు మరి కడప నగరంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాకు 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఆ రోజు జిల్లాలో ఏదైనా చిన్న చిన్న పనులు జరిగినాయంటే ఆ 14th ఫైనాన్స్ నిధుల్లోనూ అట్లా జరిగిన పనులే తప్ప, జనరల్ గ్రాంట్లో జరిగిన పనులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి నియోజకవర్గానికి కూడా 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు జరిగిన మంచిని, కోవిడ్ ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు నష్టపోయినప్పటికీ ఉన్న 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి నగరాన్ని కావచ్చు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కావచ్చు ఏ రకంగా డెవలప్ చేశారో, అభివృద్ధి చేశారో, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏ రకంగా ఈ అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగనన్న ప్రభుత్వానికి మా అందరికి కూడా ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లాస్ట్ 5 ఇయర్స్లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా
ఉక్కు పరిశ్రమకు సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి, అదేవిధంగా యురేనియం బాధిత గ్రామాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా కృష్ణా వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ రియలొకేషన్కి సంబంధించి, మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఏదైతే అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా మనం పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్ట్ టెర్మినల్ దాదాపు 250 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దాన్ని ఇటీవల భూమి పూజ చేశాం. రాబోయే 18 మాసాల్లో ఆ న్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తవుతుంది. మరి జగనన్న ప్రభుత్వం ద్వారా 75 కోట్ల రూపాయలు భూసేకరణ చేసిచ్చాం. ఇవాళ మనం రన్వే ఎక్స్పాండ్ అయింది, పెద్ద ఫ్లైట్లు కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కల్పించాము కేంద్ర ప్రభుత్వంతో పరిశీలి చేసి. వీటితో పాటు ఎంతో కాలంగా నత్తనడకన మరి పని జరుగుతూ ఉన్న కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో, రైల్వే లైన్ ఏదైతే ఉందో, ఆ లైన్కి సంబంధించి కూడా నిజంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 2014లో రాష్ట్రంలో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వము స్పష్టంగా కేంద్రానికి ఒక లేఖ రాసింది, రాష్ట్రం విడిపోయింది, ఈ ప్రాజెక్టు 50:50 నిష్పత్తితో ఈ ప్రాజెక్టు మంజూరైంది, రాష్ట్రం 50%, కేంద్రం 50% షేరింగ్ రేషియోలో ఈ ప్రాజెక్టు మంజూరైంది, ఈ డబ్బు పెట్టే పరిస్థితి మా రాష్ట్రానికి లేదు, మొత్తం డబ్బు మీరే పెట్టండి అని చెప్పి ఒక లేఖ రాసేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక అడుగు ముందు పడిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం ఏం చేయాలన్నా కూడా కర్ణాటక ప్రాంతంలో కూడా మనం భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును వితిన్ ద స్టేటే మనం కనుక చేయగలిగితే ఈ భూసేకరణ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవచ్చు అని చెప్పి, పెండ్లిమరి నుంచి పుట్టపర్తి వరకు ఈ లైన్ను మార్చవలసిందిగా జగనన్న ప్రభుత్వం కేంద్రానికి, కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రిలిమినరీ శాంక్షన్స్, ఫీజిబిలిటీ శాంక్షన్స్, ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పెండ్లిమర్రి టు పుట్టపర్తి లైన్ కనుక కనెక్ట్ అయితే డైరెక్ట్గా కడప, పెండ్లిమర్రి, పుట్టపర్తి, బెంగళూరు ఒక 30 కిలోమీటర్లు అదనమే కావచ్చేమో కానీ, బట్ ప్రాజెక్టు కల సాకారం అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరైనా బెంగళూరుకు ట్రైన్లో పోవాలనుకునే వాళ్ళు పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఈ పాత అలైన్మెంట్లో మాత్రం కర్ణాటక ప్రాంతంలో మనం భూసేకరణ చేసే పరిస్థితి లేదు, కోఆపరేషన్ లేదు. కాబట్టి ఈ న్యూ అలైన్మెంట్ చేయమని చెప్పి కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరడము, వాళ్ళు దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఫీజిబిలిటీ, కమర్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా స్టడీ చేయడము, దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము, ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరైతే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైన్ శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది.